ప్రెజెంట్ అభివృద్ధి పరంగా మీ ఏరియాలు అన్ని బానే ఉన్నాయా, లోటుపాట్లు ఏమన్నా బానే ఉన్నాయండి? బానే ఉన్నాయి. ప్రెజెంట్ కోరం కనకయ్య గారి పనితీరు ఎలా ఉంది? కోరం కనకయ్య గారు బానే చేయ అన్ని పనులు బానే చేసిండండి. అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్నారా? సమస్యను అవునండి, అన్నిటికీ అందుబాటులో ఉంటుంది. సరే, ఆయన గెలిపించుకుంటారా, వేరే ఏం రావాలి? ఆయన గెలుతారండి. ఖచ్చితంగా అంటారా? అవును. ఇక చూసుకుంటే అన్న రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలని ఆశపడుతున్నారు? మాకు టీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటారు? గారు బాగా పని మంచి పనులు చేసిండని. ఏం చేశారు? ఏదైనా అన్నిటికీ అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నాను. ఇక ఎన్నో పథకాలే కదా అభివృద్ధి పరంగా దించారు, మీరు ఏమేమి లబ్ధి పొందారు దాంట్లో? నేను దేనికైనా ఆయన అన్ని పనులు అన్నిటికీ సక్రమంగా చేస్తున్నాను కాబట్టి కేసీఆర్ గెలవాలనుకుంటున్నాను. రైతు బంధు, రైతు బీమా, ఇంకా పింఛన్లు, కేసీఆర్ కిట్ చాలా ఉన్నాయి కదా, మీరు లబ్ధి పొందడం ఏంటండి? మేము రైతు దాని గురించి కానీ దేని గురించి కానీ అన్నిటిలో మేము లబ్ధి పొందాం. ఎన్ని ఎకరాలు ఉన్నాయన్నా మీకు? రైతేనా మీరు? రైతుమండి. ఎన్ని ఎకరాలు? రెండు ఎకరాలు ఉంది. రెండు ఎకరాలు ఉన్నాయి. వచ్చాయా రైతు బంధు? వచ్చాయా? మరి రెండో విడత కూడా రిలీజ్ చేశారు కదా, వచ్చాయా అవి కూడా? ఇంకా రాలేదండి. అయ్యి, రెండో విడత పడుతుంది? రాలే. అయితే రాష్ట్రంలో రావాల్సిన పార్టీ ఏదంటారు? టీఆర్ఎస్ వచ్చిందండి. కేసీఆర్ పార్టీ అన్న, ప్రజెంట్ మీ ఏరియాలో అభివృద్ధి పరంగా అన్నీ బాగానే ఉన్నాయా? పర్లేదన్నా, అన్ని సక్రమంగా జరుగుతుంది. పర్లేదా? సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ప్రజెంట్ అయితే తను చెప్పిన వాటికెళ్ళి కొన్ని చేసుకుంటూ వచ్చిండ్రు. తర్వాతకి తను చేస్తా, మరి ఇంకా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మా వాగ్దానాలు చేస్తున్నాడు. ఈసారి మీ ప్రాంతంలో గెలిచే పార్టీ ఏదంటారు, టీఆర్ఎస్ అయినా లేకపోతే వేరే పార్టీ వచ్చే ఛాయిస్ ఉందా? ప్రజెంట్ అయితే మా దగ్గర అయితే వెళ్ళండి, ఏం లేదు, టీఆర్ఎస్ అనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారా, వేరే పార్టీ అయినా గెలవాలని ఆశపడుతున్నారా? చూద్దాం, అది మన చేతిలో ఏం లేదు. ప్రజెంట్ అయితే గెలవాలని అనుకుంటున్నాం, కానీ మీ మద్దతు ఎవరికి అంటారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్? టీఆర్ఎస్. రాష్ట్రంలో రావాల్సిన పార్టీ ఏదైనా అంటే టీఆర్ఎస్ రావాలి. ప్రతిదానికి టీఆర్ఎస్ఏ ప్రతిదీ మద్దతు ఇస్తూ ఉన్నారు, ప్రతిదీ వాళ్ళే చేస్తామని చెప్పేసి హామీస్లు ఇస్తూ ఉన్నారు. అలాగే చూసుకుంటే కాంగ్రెస్ గట్టి పోటీ అంటున్నారు, మహాకూటమి ఏర్పడింది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మహాకూటమి ఏర్పడింది కానీ ప్రజెంట్ తెలంగాణ పరిధిలోకి వచ్చేసి ప్రతిదీ కష్టాలు ప్రతి అందరికీ తెలుసు కాబట్టి ఏమన్నా తెలంగాణ వస్తుంది అని చెప్పేసి అని ఆశిస్తున్నాం. అంటే ఎన్నో పథకాలు రిలీజ్ చేశారు కేసీఆర్ గారు, మీరు లబ్ధి పొందారా? మాకంటూ ఇంతవరకు అంటే కొంచెం రాలేదు, కొన్ని కొన్ని అయినాయి, కాకపోతే అయితేయేమో అని చెప్పి ఆశ. ఆశ. ఇంకా చూసుకుంటే ఏమేమి పొందారు రైతు ప్రజలైనా కానీ? ఇప్పుడు రైతులకు వచ్చేసి ఇళ్ళల్లో మహిళలకు వచ్చేసి వాటర్ పరంగా రైతులకు వచ్చేసి ధనలాభం వల్ల వస్తుంది. తర్వాత కన్నా మాకు ఆంధ్రాడ్ బేసిక్ సింగర్ దాంట్లో పనిచేసే వాళ్ళ ఏమన్నా అభివృద్ధి చెందారా అని చెప్పేసి అని అట్లా ఆశ. అన్నా, కేసీఆర్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? నాలుగున్నర సంవత్సరాల పరిపాలన? నాలుగున్నర సంవత్సరాలలో ఆశాపరంగా ఏమీ లేదు, నిరాశాపరంగా అయితే ఏమీ లేదు. చేస్తామంటున్నారు ప్రతి నాయకులు చెప్పే తాను, కొద్ది గొప్ప చేస్తూ వస్తున్నారు. ఈసారి గెలిచే పార్టీ ఏదంటారు? ఖచ్చితంగా అని చెప్పంటే కేసీఆర్ గారు అని చెప్పలేము, అటు కాంగ్రెస్ అని చెప్పలేము. 50-50 ఛాన్సెస్. మహాకూటమి ఏర్పడడం వల్ల ఇది దెబ్బ అని చెప్పేసి అని అనుకోవాలన్నా, లేకపోతే కేసీఆర్ గారు కొన్ని పనులు చేయకపోవడం వల్ల అది వచ్చిన బాధ అనుకోవాలన్నా అర్థం కావట్లేదు. కానీ 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తెలంగాణ రావాలని కోరుకుంటున్నాంలే, కానీ ఇదైతే కన్ఫర్మ్ అని అయితే చెప్పలేము. కన్ఫర్మ్ చెప్పలేము. మీ వరకు ఏది రావాలని ఆశపడుతున్నారు మీరు? అయితే కేసీఆర్ గారు వస్తే మళ్ళీ మాకేమన్నా ఇస్తారేమో అని చెప్పి ఆశ, కాంట్రాక్ట్ బేసిక్ వర్కర్గా అందుకే గెలవాలని కోరుకుంటున్నాం. అన్న, మీ పేరు? చిట్టిబాబు. చిట్టిబాబు గారు, ప్రజెంట్ మీ ఏరియాలో అభివృద్ధి ఎలా నడుస్తుంది, ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా? కనకయ్య గారు పనితీరు ఎలా ఉంది? కనకయ్య గారికి బాగానే ఉంది. ఈసారి ఆయనే గెలుస్తారా, వేరే ఆయన గెలిచే ఛాయిస్ ఉందా? ఆయనే గెలుస్తారనే నమ్మకం. ఒక్క గంటారు. ఇక చూసుకుంటే అన్న, రైతు బీమా, రైతు బంధు ఎన్నో పథకాలు పెట్టారు కేసీఆర్ గారు, మీరు లబ్ధి పొందారా? లబ్ధి పొందు. ఏంటంటే చెప్పు, ఏదో ఒకటి చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. రైతు బీమా పథకం, మీకు పొలాలు ఉన్నాయా? పొలాలు ఉన్నాయా? ఇంకా పింఛన్లు ఇవన్నీ పెట్టారు కదా, వచ్చాయి వచ్చాయంటారు కేసీఆర్ కిట్ ఇవన్నీ వచ్చాయంటారు. ఈసారి తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థి ఎవరంటారు? కేసీఆర్ గారు ఖచ్చితంగా అంటారు. ఇక మహాకూటమి ఏర్పడిందన్న, కాంగ్రెస్ ఇవన్నీ గట్టి పోటీ అంటున్నారు, మీరేమంటారు? ఎన్ని ఏర్పడ్డా ఏం కాదు, కేసీఆర్ గారు వస్తారని. కేసీఆర్ గారు వస్తారు ఖచ్చితంగా. అన్న, మీ పేరు? నాగరాజ్ అన్న. నాగరాజ్ అన్న, ప్రజెంట్ మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోన కనకయ్య గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందన్న. బాగానే ఉంది. ఈసారి ఆయన్ని గెలిపించుకుంటారా, వేరే పార్టీ ఆయన గెలవాలని ఆశపడుతున్నారు? ఆయనే గెలుస్తా. ఆయన గెలవాలంటారు. ఇది చూసుకుంటే అభివృద్ధి పరంగా అన్ని పనులు బాగానే జరుగుతున్నాయి మీ ప్రాంతంలో? అన్నీ జరుగుతాయి. ఇది చూసుకుంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలని ఆశపడుతున్నారు? టీఆర్ఎస్ఏ రావాలి. టీఆర్ఎస్ఏ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని ఆశపడుతున్నారు? ప్రస్తుతానికి ఆయన చేసిన పనుల వరకు కేసీఆర్. ఏమేమి చేశారంటారు? చేసిన వరకు కొన్ని వరకు చేశారు. అంటే పథకాలు ఎన్నో రిలీజ్ చేశారు, మీరు లాభం పొందారా?
మేమైతే కొద్దిగా లాభం అయింది లాభం అంటారు గొర్రెల పంపకం ఇంకా కేసర్ కిట్టు రైతు బంధు రైతు బీమా మీరు పొందినవి ఏంటంటే ఇందులో మామూలుగా అయితే ఆయన చేసిన పథకాల్లో రెండు మూడు సాధమైంది రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ గట్టి పోటీ ఉంది ఈసారి మీరేమంటారు ఇక అదంతా భగవంతుడి దయ మనం చేసేది ఏం లేదు అంటే మీ మద్దతు ఎవరికంటారు మా మద్దతు కేసీఆర్ ఎల్లయ్య శివరాత్రి ఎల్లయ్య గారు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కనకయ్య గారు పనితీరు ఎలా ఉంది చాలా బాగుందండి చాలా బాగున్నది అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్నారు అలాగే అందుబాటులో ఉండే మనిషి గత మాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు లేని ఎమ్మెల్యేని చూస్తున్నాం మేము గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళు అబ్బాయి గారు చేసారు గుమ్మనరసాయి గారు ఏనాడు కూడా వాళ్ళ దగ్గరికి దరిదాపులో పోయే పరిస్థితులు లేకుండా మాకు ఎప్పుడు కూడా వాళ్ళని కలుద్దామని పోయినా కూడా చీదరించుకునే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు మాకు ఏదైనా అందుబాటులోకి నీటి సౌకర్యం లేదు కొంచెం అది మురుగునీరు పోవడానికి కాలువలు లేవన్నా కూడా వాళ్ళకి చెప్పే పరిస్థితులు లేకుండా అటువంటిది ఇప్పుడు కనకయ్య గారు వచ్చేసి గ్రామ గ్రామానికి కూడా ఒక వర్క్ అనేది చేసి పెట్టిండు ప్రతి గ్రామానికి కూడా ఈసారి మీ ప్రాంతంలో గెలిచే అభ్యర్థి ఎవరంటారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి గెలిచేది ఇల్లందు టీఆర్ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య గారు గెలుస్తున్నాము ఇప్పుడు రాష్ట్రంలోని ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటారు తెలుగు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను అన్న మహాకూటమి ఏర్పడింది అన్న ఇప్పుడు మీరు ఏమంటారు మహాకూటమి ఎన్ని కూటములు ఏర్పడ్డా కూడా ఇక్కడ టీఆర్ఎస్ నడుస్తారు అన్న ఇక చూసుకుంటే ఇప్పుడు ఎన్నో పథకాలు రిలీజ్ చేశారు కేసీఆర్ గారు మీకు ఏమేమి లబ్ధి పొందారు ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని మా పాపకి వర్తించింది ఆయనకు చాలా రుణపడి ఉంటాం మేము ఇంకేమేమి వచ్చాయి రైతు బంధు రైతు బీమా చాలా అంటూ వ్యవసాయం లేదు కాబట్టి మాకు ఇంకా పింఛన్లు ఇవన్నీ ఉన్నాయి కదా మా నాన్నగారికి పింఛన్లు వస్తున్నాయి అన్ని విధాలుగా మా నాన్నగారు ఆయన పాలన బాగానే అనిపించిందా పాలన చాలా బాగుందండి కేసీఆర్ గారు పాలన బాగున్నది ఈసారి వచ్చేది ఏమంటారు తెలంగాణలో తెలంగాణలోనే ఈసారి సీఎం కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం అన్న మీ పేరు నా పేరా వెంకటేశ్వర్ వెంకటేశ్వర్ గారు ప్రజెంట్ మీ ఏరియాలో అభివృద్ధి ఎలా నడుస్తుంది అన్ని విధాలుగా బాగా అభివృద్ధి తగో మొన్ననే గోధుమలు తవ్విపోయారు అంటే చెప్పండి జరిగిందా జరిగిందా తవ్విర్రు మొత్తానికి అయితే ఏది వస్తుందనే ఎవరు చెప్పలేరు ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది ఈసారి ఎవరు వస్తాడో మొత్తానికి అయితే అయితే ఇప్పుడు కాంగ్రెస్ గట్టి పోటీ అంటున్నారు అన్న మీరేమంటారు ఉండవచ్చు గెలిచేది ఏదంటారు రాకపోవచ్చు రావచ్చు సరే 4.5 ఏళ్ళ పాలన దాటింది అన్న కేసీఆర్ గారిది మీకు ఎలా అనిపించింది ఇప్పుడు పర్లే అడపా అడపా ఈసారి ఆయన పథకాలు బాగానే ఫలించాయని అంటున్నారు మీరు లబ్ధి పొందినవి ఉన్నాయా లబ్ధి పొందినాయి అంటే ఉండొచ్చు 4 ఈ రోడ్లు అవి మొత్తం తవ్వటం అయితే అభివృద్ధి చెందినట్టే ఆ పథకాలు మాకేం అందలేదే అరే మా మార్పు రావచ్చు రాకపోవటం అన్న మీ ఏరియాలో అభివృద్ధి ఎలా నడుస్తుంది ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా ఏమి అభివృద్ధి అన్నా గెలిచడం సాధ్యం లేదని ఏం పని చేయరు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది ఏం చేయలే ఈసారి ఆయన ఎక్కుతారా వేరే ఆయన రావాలని రాడు ఆయన ఈసారి వేరే ఆయన రావాలంటే వేరే ఆయన వస్తాడు ఏదైనా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది వస్తుంది కాంగ్రెస్ అంటారు ఎందుకంటారు పని చేయాలి ఎమ్మెల్యే కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది చేస్తుంది మరి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలని ఆశపడుతున్నారు కేసీఆర్ వస్తాడేమో కేసీఆర్ ఎందుకంటారు యాదగిరి పార్టీ ఉంది కదా ఆయన వస్తాడేమో ఇప్పుడు గట్టి పోటీ అంటున్నారు కాంగ్రెస్ కూడా మీరు కాంగ్రెస్ రాకుండా టీఆర్ఎస్ అని అంటున్నారు ఇప్పుడు చూస్తున్నావు కదండి టీఆర్ఎస్ ప్రజెంట్ నడుస్తుంది కదా కేసీఆర్ పాలన మీకు బాగానే అనిపిస్తుంది ఏ బాగానే అనిపిస్తుంది అన్న ఎన్నో పథకాలు రిలీజ్ చేశారు కదా మీరు లబ్ధి పొందినవి ఉన్నాయా మా అబ్బాయికి జాబ్ దొరికింది మంచిగా మంచిగానే చేసారు ఇంకా రైతు బీమా రైతు బంధువులు కూడా చేసి పొలాలు ఉన్నాయన్న పొలాలు ఉన్నాయి ఎంత వచ్చింది ఏ వస్తాయి 1.5-4 ఇస్తాడు ఇప్పుడు 2 వేతనం కూడా పడిందా పడింది అయితే రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం ఏదంటారు ఒక్క మాటలో కేసీఆర్ వస్తాడు అనుకుంటా నా పేరు వెంకటేశ్వర్ అన్న ప్రజెంట్ మీ ఏరియాలో అభివృద్ధి ఎలా నడుస్తుంది అభివృద్ధి ఏంటంటే అంతే ఉన్నది ఇంత మటుకైతే ఏం కార్యక్రమం అయితే ఏం చేయలేదు ఎమ్మెల్యే గారు కోన కనకయ్య గారు పనితీరు ఎలా ఉంది పనితీరు అంటే ఇక చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళకి చేస్తాండి ఎక్కువ అభివృద్ధి ఇక్కడ లేదంటారా ఇక్కడైతే నాకేం కనబడలేదు మరి ఇంతమాట ఈసారి ఆయన్ని గెలుపొందుతారా వేరే ఆయన వేరే వాళ్ళు వచ్చినా అంతే నడుస్తుంది ఇల్లందులో ఎవరు వచ్చినా అదే ఉంటుంది కానీ పని మాత్రం ఏం జరుగుతుంది ఈ మధ్య మీ మద్దతు ఎవరు అయిపోయి ఉంటారు మద్దతు అంటే కేసీఆర్ ఆయన పల్లెటూరు వాళ్ళకి బాగా మంచిగా అభివృద్ధి చేస్తారు వాళ్ళకి
అది కార్యక్రమం బాగున్నది ఆయన చేసి ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రంలో ఎవరు గెలవాలనుకుంటున్నారు నేను చెప్పలేదు ఇక అంటే ప్రజాతి పంటారు మీ మద్దతు ఎవరి వైపు పని కాంగ్రెస్ మరి చూసుకుంటే ఆయన ఎన్నో పథకాలు రిలీజ్ చేశారు మీరు లబ్ధి పొందిన ఉన్నాయా మేము అయితే ఇప్పుడు ఏం లబ్ధి పొందలేదు మేము టైలరింగ్ చేసేటోళ్ళం మేము మాకేం రాలేదు అంటే ఎంతమందికి వచ్చాయి కదా మీకు రాలేదు అంటారు ఏం రాలేదు గవర్నమెంట్ ద్వారా అయితే ఏం లేదు మాకు రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం ఏంటంటారు రాష్ట్రం వచ్చేది టీఆర్ఎస్ అనిపిస్తుంది ప్రజెంట్ మీ ఏరియాలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కోరం కనక పనితీరు ఎలా ఉంది ఏముంది ఇక మామూలు ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉన్నది కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు అసలు కాంట్రాక్ట్ బేస్ని పర్మిట్ చేస్తామని చెప్పారు ముందు ఎలక్షన్ల ముందు మేము కూడా నిరాహార దీక్ష చేసాం మన టీఆర్ఎస్ తెలంగాణ గురించి టీఆర్ఎస్కే ఓటేసాం కానీ తర్వాత ఆయన నిన్ను శాసనసభలో కాంట్రాక్ట్ బేస్ లేనే లేరని చెప్పారు కంపెనీలో అలా ఈసారి ఏ పార్టీ రావాలని కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం మేము రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావాలి మీ ప్రాంతంలో ఏ పార్టీ గెలుస్తుంది మా ప్రాంతంలో అంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇంతకుముందు కాంగ్రెస్కే ఉంది కాంగ్రెస్ గెలిచే కదా టీఆర్ఎస్కి పోయింది అట్లా అందుకోసం కాంగ్రెస్ నాలుగున్నరేళ్ల పాలన మీకు ఎలా అనిపించింది కేసీఆర్ గారు ఏం అనిపించలేదు మాకంతా పథకాలు రిలీజ్ చేశారు కదా ఎన్నో పథకాలు ఎవరికి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి దళితులకు దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు చేయలేదు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు దళితునికి ఇవ్వలేదు మిషన్ భగీరథ నీళ్ళు అన్నాడు ఇంటింటికి ఇస్తానన్నా ఇవ్వలేదు ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి ఎక్కడది గోసిన గొంగలు అక్కడే ఉన్నది మహాకూట మీద మీ అభిప్రాయం ఏంటన్నా మా అభిప్రాయం ఏం లేదు కాంగ్రెస్ గెలవాలనే ఉంది మాకు అభయ స్వామి స్వామి గారు ప్రజెంట్ మీ ఏరియాలో అభివృద్ధి ఎలా నడుస్తుంది లోటుపాట్లు వేళగో ఇప్పుడు కేసీఆర్ వచ్చిన ప్రభుత్వం మొత్తం మొత్తం ఇదైపోయింది మొత్తం మంటలు కలిసిపోయింది ఏమీ లేదు మళ్ళీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి అదే మంచిగా ఉంటుంది మాకు ఏంటంటే వాడు ఏం ఇప్పుడు ఆయన ఈ పెట్టిన అభివృద్ధి పనులు ఏది ఒక్కటి కూడా ఇది అమలు కాలేదు ఇంటికో ఉద్యోగం అన్నాడు పంపు అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఏది లేదు ఇప్పుడు రైతు బంధు రైతు బీమా ఎన్నో పథకాలు ఉన్నాయి కదా ఇంకా చాలా వచ్చిన వచ్చినాయి సరే ఈసారి మీరు ఏ ప్రభుత్వం రావాలని ఆశపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి అన్న ఇది చూసుకుంటే మహాకూటమి ఏర్పడింది అన్న మీ అభిప్రాయం ఏంటి ఒకటే కలిసి అది ఏంటంటే ఇక కాంగ్రెస్ అది కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తేనే మంచిది మా కూటమి దాని గురించి అందుకనే వీళ్ళు ఏర్పరచుకున్నారు అన్న ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్నారా మాకు ఏం చేయలేదు మాకు ఈసారి ఎవరు గెలుస్తారు మీ ప్రాంతంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుస్తాడు ఆ గ్యారంటీ పక్కా అన్న మీ పేరు నా పేరు రాంబాబు నేను రాజకీయాలకు వ్యతిరేకం నా ఓటు 100కే ఇస్తా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుడు ఎవడైనా కానీ స్వార్థపరుడే ఇప్పుడు 4.5 ఏళ్ల పాలన చూసారన్న కేసీఆర్ అందుకనే కదా నా ఓటు ఏ రాజకీయ నాయకుడికి వేయను 100కే ఇస్తా ఎందుకన్నా మీరు 100కే నాకు ఈ ఇప్పుడున్న రాజకీయ నాయకుడు అందరినీ చూసి విరట్టి పుట్టి నేను 100కే ఇద్దామని డిసైడ్ అయినా అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే పనితీరు అంతా ఎలా ఉంది పనితీరు బాగలేకనే కదా నేను 100కే ఇస్తా అని చెప్పేది అంటున్నారు ఆయన మంచి చేసే అవకాశాలు ఇంతకుముందు కాంగ్రెస్ వచ్చింది వాళ్ళ పనితీరు బాగాలేదు ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది వాళ్ళ పని బాగాలేదు ఒకసారి సిపిఐ గెలిచింది వాళ్ళు బాగాలేదు టీడీపీ గెలిచింది ఒకసారి ఇప్పుడున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చింది అందుకనే కదా ఎవరు వచ్చినా కానీ వాళ్ళ స్వార్థం తప్ప ఏదేమీ లేదు ఎవరి కష్టం వాడు చేయాల్సిందే ఎవరి పని వాడు చేసుకోవాల్సిందే అన్నా ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ కలిసింది కదన్నా మహాకూటమి ఏర్పడింది మహాకూటమి కానీ ఏ కూటమి కానీ ఏదైనా కానీ 100కి నేను వేసుకుందాం అని నా అభిప్రాయం మరి గట్టి పోటీ అంటున్నారు కదా ఒకదానికి ఒకటి అనేసి అది మనకు తెలియదు మీరు తిరుగుతున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది అది అదే వస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవన్నీ అంటున్నారు మీరు ఎవరు అంటున్నారు కానీ నేను అసలు రాజకీయాలకే వ్యతిరేక టీడీపీ వస్తుంది కాంగ్రెస్ వస్తుంది ఎవడొస్తుందే నాకు నేను 100కి ఇద్దామని డిసైడ్ అయిన తర్వాత ఎవడొచ్చినా నాకు సంబంధం లేదు అన్న మీ పేరు నా పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజెంట్ మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కనకయ్య గారు పనితీరు ఎలా ఉంది కనకయ్య పనితీరు అయితే బాగలేదండి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు అది ఇది అని చెప్పేసి అని అన్నాడు అది ఎవరికి అందుతుందో ఎక్కడికి పోతుందో ఏం అర్థం కావట్లేదండి రాలేదంటారా మాకు ఏమీ రాలేదు అన్నీ చూసుకుంటే ఏది రావాలని ఆశపడుతున్నారు మీ ప్రాంతంలో ఏమున్నాయండి మేము వాస్తవంగా బొగ్గు గనులు ఇక్కడ జనం తగ్గిపోయినరు భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ అయిపోయినరు అంత పబ్లిక్ లేరు ఇక్కడ గిరాకులేం వ్యాపారాలు నడవట్లేదు బతకడానికి ఇక్కడ ఏదైనా ఇంకేమైనా పరిశ్రమలు పెడితే బాగుంటుందని మా కోరిక రైల్వే స్టేషన్ లేదు బస్ డిపో లేదు అన్నీ వచ్చేసినాయి మొత్తం సైడు మైబాద్కి ఒకటి వెళ్ళిపోయింది మణుగూరుకి ఒకటి వెళ్ళిపోయింది
లేదండి కాంగ్రెస్ మీద బాగా ఉంది ఆలోచన నాదైతే కాంగ్రెస్ వైపే ఉంటుంది రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం ఏదంటారు రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ వస్తుందండి మహాకూటమే వస్తుంది అన్న మరి ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది అన్న మీ అభిప్రాయం ఏంటి ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఒకటే అయ్యాయి కదా మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ ఒకప్పుడు చేసిన కొన్ని పనులు సరే వాళ్ళు ఒక పై ఒక రూపాయి తిన్నా కానీ పనులైనాయి ఈరోజు ఆ పరిస్థితి లేదు నాలుగున్నర ఏళ్ల పాలన మీకు ఎలా అనిపించింది కేసీఆర్ గారిది రైతు బీమా రైతు బంధు ఇన్ని పథకాలతో ముందుకెళ్ళారు కదా అభివృద్ధి మొత్తం ఆగిపోయింది ఏమీ జరగలేదు ఇక తుమ్మల గారు అంటారు రోడ్లు గీడ్లు అన్నీ చూపెడదండి రోడ్లు ఏమున్నదండి ఒక రోడ్లు వేసినాక నాలుగు రోజులలో గుంటలు పడిపోతున్నాయి మీరు రావాల్సింది కాంగ్రెస్ అని అంటున్నారు కదా ఎందుకన్నా ఎందుకని అంటే జనాల్లో ఒకటి వచ్చింది ఏం చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగా అన్ని పనులు జరిగినాయి కొంచెం అభివృద్ధి కూడా మంచిగా కనబడ్డది సరే అప్పుడు లంచగొండితనం ఉండే అది ఉండే అయినా కానీ కొద్దిగా దానివల్లనే బాగా జరిగింది అభివృద్ధి అనేది ఆలోచన అందుకే రావాలని అంటున్నాను అన్న మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ అన్న ప్రజెంట్ మీ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది మనకైతే ఇల్లందు ప్రతిసారి ఎప్పుడు ఇంతే ప్రతి ఎమ్మెల్యే కాదు ఏ ఎమ్మెల్యే గెలిచినా కానీ మా ఇల్లందు బాగుపడదు రాజకీయం అంటే మీకు తెలియదు ఏముంది చెప్పండి రాజకీయం పెద్ద ఇక లొల్లి లొల్లి ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా ఇంత ఇల్లందుకు చేసింది లేదు ఈ రోడ్డు వేడపు లేదు మా ఇదంతా ఉదాహరణగా మా దో నెంబర్ ఉంది చూసుకోండి సర్వనాశనం రోడ్డు బాగుండదు అటు బ్రిడ్జ్ ఉండదు ఏముండదు మా దగ్గర గలీజ్ అది ఈసారి మీ ప్రాంతంలో ఏ పార్టీ గెలిస్తే ఈ ఇతను ఇతనే రావాలని ఆశపడుతున్నారా లేకపోతే వేరే పార్టీ ఆయన వస్తే బాగుంది పార్టీ వచ్చిన ఏ నాయకుడు వచ్చినా కానీ పర్లేదు కానీ మాకు కొద్దిగా న్యాయం చేసినట్టు చూసుకోవాలండి ఇప్పటివరకు మీ ప్రాంతంలో ఎక్కువ మద్దతు ఎవరి వైపు ఉంది ప్రజెంట్ ఎంతకంత ఐడియా లేదు మాకంత రాజకీయం గురించి ఆలోచించిన ఉపయోగం లేదు ఎందుకంటే ప్రాంతంలో ప్రజల ఒపీనియన్ తెలియదు అంటున్నారు మరి మీ మద్దతు ఎవరి వైపు ఎక్కువగా ఉంది నా మద్దతు ప్రజెంట్ అయితే కాంగ్రెస్కి ఇద్దాం చూస్తున్నా కాంగ్రెస్ అన్న రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలని ఆశపడుతుంది కాంగ్రెస్ రావాలని చూస్తున్నా అన్న మరి ఈసారి మహా ఏ నాయకుడు ఏం తిన్నా కానీ పర్లేదు అన్న 10 పైసలు తిన్నా 5 పైసలు పెట్టినప్పుడు నడుతుంది మనకు అన్న ఇప్పుడు మీరు కాంగ్రెస్ రావాలని ఆశపడుతున్నారు కదా మెయిన్ పాయింట్లు ఏంటి మెయిన్ పాయింట్ మనం పని చేస్తారు కానీ ఆ పాయింట్ ప్రకారం చెప్పాను అంతే మరి ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చింది పని చేయలేదు అంటారు నాకు ఇప్పుడు చేసింది కనబడేది ఏంటంటే ఇంత ఉదాహరణకు కేసీఆర్ వచ్చి ఉదాహరణకు నాది చెప్తున్నా విఆర్ఎస్ అనేది ఒక జాబ్ ఇస్తానని చెప్పాడు విఆర్ఎస్ వారసత్వ ఉద్యోగం సింగర్ అయింది అది ఇస్తానని చెప్పారు అది ఆయన వల్ల ఒప్పుకున్నది కాబట్టి మేము కూడా చాలా పోరాటం చేసాము ఇప్పుడు వాళ్ళు మేము చాలా పోరాటం చేసాము దానివల్ల మన సింగర్ అని మన తెలంగాణ భవనంకి వెళ్ళాం గోదావరికి వెళ్ళాం కొత్తగా ఎడాప్స్ ముందు ధర్నా చేసిన అన్నీ చేసినాం కానీ మాకు చాలా చాలా మోసం చేశాడు ఆయన అయితే ఎన్నో పథకాలు రిలీజ్ చేశారు కదన్న రైతు బంధు రైతు పథకాలు ఏముందబ్బా రైతు పథకాలు ఇప్పుడు నాకు కూడా వ్యవసాయం ఉంది 6 ఎకరాల పొలం ఉందబ్బా 6 ఎకరాల పొలం ఉంది రాలేకమ్మా నాకు డబ్బులు మరి ఇప్పుడు రెండో విడత కూడా రాడే ఉన్నారు వ్యవసాయ నాయకులు 300 మంది 500 మంది వ్యవసాయ నాయకులు సత్రంపురం ఇక్కడ వచ్చేసి చూసుకుంటే చాలా మంది మొదటి విడత వచ్చేసింది రెండో విడత రాబోతుందని ఒక ముడత విడతనే రాలేదు డబ్బులు రాకపోయినా పర్లేదా బుక్కులే రావాలి కదా జనరల్ గా చూసుకుంటే అన్న పింఛన్లు కేసీఆర్ కిట్ చాలా ఉన్నాయి కేసీఆర్ కిట్ ఏందబ్బా ఎవరికి ఇస్తాను ఓల్ గవర్నమెంట్ లో అయితే డిలీవరీ ప్రెగ్నెంట్ డెలివరీ అయినాక ఓల్ గవర్నమెంట్ అయితేనే ఇస్తున్నారు దాంట్లో ఏముంది అబ్బాయి అయితే 10,000 ఏమి ఇస్తున్నారు అమ్మాయి అయితే 13,000 ఏమి ఇస్తున్నారు అది ఎవరికి పెట్టారు అది పెట్ట అవసరం లేదు నాయకుడు ఇప్పుడు మహాకూటమి ఏర్పడిందన్న కాంగ్రెస్ టీడీపీ ఇవన్నీ ఒకటే దానిపై మీ అభిప్రాయం ఏంటి అంత పట్టించుకోలేబ్బా ఇంకా రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం ఏదంటారు ఈసారి ఒక్క మాటలో ఒక్క మాట నా చేసేది నా ఇప్పుడు కాంగ్రెస్ అయితే కొద్దిగా చేస్తారు నాకు నమ్మకంతో ఉన్నా నేనైతే ఎందుకంటే జమాన్లో కూడా చేశారు చాలా చేశారు వాళ్ళు అభివృద్ధి బాగానే జరుగుతుందా మా దగ్గర అన్ని విధాలుగా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా మాకు లోటుపాట్లు ఏం లేదు ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది కనకయ్య గారు ఓకే ఈసారి ఆయన గెలిపించుకుంటారా వేరే ఖచ్చితంగా కాంగ్రెస్ తీసుకుంటే అన్న కాంగ్రెస్ ఇవి గట్టి పోటీ కాంగ్రెస్ కష్టం అన్న ఈసారి కాంగ్రెస్ కష్టం ఆల్రెడీ వాళ్ళు మాకు చేసింది చాలు ఇప్పటికి అంతకుముందు చేసిన కరెంటు కష్టాలు చాలా డేంజర్ గా ఉండేవి ఈసారి ఖచ్చితంగా ఇక్కడైతే మాత్రం టీఆర్ఎస్ సభ్యుడిగా కనకయ్య గారు అంటున్నారు ఏం మంచి పనులు చేశారంటే మంచి పనులు అంటే మనకు వాటర్ పరంగా అయితేంది ఈ రోడ్ల పరంగా అయితేంది ఇంకోటి మనకి ఏం చేసాం
ఇప్పుడు అక్కడ మనకి వాటర్కి సంబంధించి మనకి అక్కడి నుంచి ఇక్కడికి కానీ పైప్ లైన్లు కరెక్ట్ చేశారు. అంతకుముందు వాటర్ ఫుల్ ప్రాబ్లం ఉండేది. ఓకే, అన్ని మంచి చేశారు అంటారు? మంచి చేశారు. ఈసారి గెలిచేది ఆయనే అంటున్నారు ఇక్కడ మీ ప్రాంతంలో. మరి తెలంగాణలో ఏది గెలిచేసారు? తెలంగాణ మళ్ళీ కేసీఆర్. కేసీఆర్ ఎలా చెప్తున్నారు? మాకు అది నమ్మకం ఉందంతే. అంటే ఇప్పుడు ఎన్నో పథకాలు రిలీజ్ చేశారు కదన్నా, మీరు లాభం పొందారా? అన్న పథకాలు లాభం పొందారంటే నాకు అట్లా ఏం లేదులే, కానీ ఈసారి మళ్ళీ కేసీఆర్ ఖచ్చితంగా గెలుస్తారు. ఓకేనా? ఎందుకు ఎలా చెప్తున్నారు, ఎందుకు గెలుస్తారు? గెలుస్తారని అంతే, ఆయన చేసిన అభివృద్ధి మాకు తెలుసు. అది అభివృద్ధి అంటారు? ఏం అభివృద్ధి అన్నారు? అభివృద్ధి అంటే ఇక మీరు అన్నీ మనకు అన్నీ తెలుసు కదా. అంటే రోడ్ల పరంగా అన్ని అన్ని పరంగా అన్ని పరంగా కరెంటు పరంగా అయితేంది, మెయిన్ కరెంటు పరంగా. సరేనా, ఇప్పుడు మీరు లబ్ధి పొందిన ఏమైనా ఉన్నాయా? రైతు బీమా, రైతు బంధు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా కళ్యాణ్ పథకాలు. మీరు లబ్ధి పొందింది ఏంటంటే? మేము పొందలేదండి. మా ఇప్పుడు మాకంటే భూములు లేవు. అంటే మా నాన్నగారికి ఉన్నాయి, ఆయనకు ఒక అన్ని 4 ఎకరాలు ఉంటాయి, 4 ఎకరాలకు వచ్చినాయి. అట్లా సార్, మీ పేరు? సుదర్శన్ కోరి. సార్, ప్రజెంట్ మీ ఏరియాలో కనకయ్య గారి పనితీరు ఎలా ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యే పనిచేయలే ఆయన. మాకు ఏం లేదంటారు? ఏం పనిచేయలేదు. ఈసారి ఆయనే గెలుపొందుతారా, వేరే ఆయన వస్తే బాగుంటుంది అంటారు? ఈసారి వేరే వాళ్ళు గెలుస్తారండి. ఎందుకంటారు? పోయినసారి పనిచేయలేదు. పనిచేయలేదు పనిచేయలేదు పార్టీ మార్చిండు, పార్టీని మోసం చేసిండు. అంటే ఈసారి గెలిచేది ఏ పార్టీ అంటారు మీ ప్రాంతంలో? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఉమ్మడి మీ మద్దతు ఎవరి వైపు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటారు పక్క అన్న. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలన్నా? ఇంచుమంచు టఫ్గా కాంగ్రెస్ రావచ్చు. కాంగ్రెస్ రావచ్చు అన్న. మరి ఇప్పుడు 4.5 ఏళ్ళ పాలన చూసారు మీరు కేసీఆర్ గారు, ఎలా అనిపించింది? మధ్య తరగతి వాళ్ళకి ఏ లాభం జరగలేదు. అందుకోసమే ఈసారి మొత్తం మార్పు కోరుతారు. బాగా కుంభకోణాలు అయిపోయినాయి వాళ్ళ గవర్నమెంట్లో. అన్న ఇప్పుడు ఎన్నో పథకాలన్నా, రైతు బందే కానీ, రైతు బీమా, పింఛన్లు, కళ్యాణ్ లక్ష్మి, గొర్రెల పంపకం, ఇన్ని వీటిల్లో ఒకటైనా లాభం పొందలేదు. వాళ్ళ క్యాండిడేట్లు తప్ప వేరే క్యాండిడేట్లకు ఇవ్వలే అని ఇవ్వలేదు. ఈసారి రాష్ట్రంలో గెలిచే ప్రభుత్వం ఏదంటారు ఒక్క మాటలో? కాంగ్రెస్ పార్టీ పక్కగా. నా పేరు నగేష్ అండి. నగేష్ అన్న, ప్రజెంట్ మీ ఏరియాలో కనకయ్య గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు అంటే ప్రస్తుతానికి అయితే పెద్దగా ఏం కనిపించలేదు. ఏమైనా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలకి కొబ్బరికాయలు కొట్టడం, ఫోటోలు దిగడం తప్ప పెద్దగా పని అయితే కనబడలేదు ఇక్కడైతే ప్రస్తుతానికి. నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగిని. నేను ఇప్పటిదాకా నోటిఫికేషన్లు ఇస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నాం, దాని మీద హైకోర్టు స్టే చేస్తున్నారు. ఆ ఫలితాలన్నీ అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. ఈసారి మీ ప్రాంతంలో గెలిచే పార్టీ ఏదంటారు? ప్రస్తుతానికి అయితే మేము అందరం కూడా కాంగ్రెస్కే వేయాలనుకుంటున్నాం. మీ ప్రాంతంలో కాంగ్రెస్ అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు గెలవాలంటున్నారు తెలంగాణ? అభ్యర్థిగా అంటే అభ్యర్థి అని ఎవరు డిక్లేర్ చేయలేదు ఇంకా. కాబట్టి కాంగ్రెస్ వస్తే, అధికారంలోకి వస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం. అన్నా ఇప్పుడు ఎన్నో పథకాలు రిలీజ్ చేశారు కదన్న కేసీఆర్ గారు, దాంట్లో మీరు లబ్ధి పొందిన? లబ్ధి పొందిన అంటే పెన్షన్స్ అవి వస్తున్నాయి. ఇప్పుడు మాకు 3 ఎకరాలు ల్యాండ్ ఉంది, కానీ యాక్చువల్గా 3 ఎకరాలు మాది, 2 ఎకరాల 10 గుంటలే వచ్చింది మాకు పట్ట, మిగిలినది ల్యాండ్ పోయింది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంది, ఎంఆర్ ఆఫీస్లో చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళరిగిపోతున్నాయి తప్ప ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు పక్కాగా కాంగ్రెస్ అంటున్నారు, ఏ నమ్మకం మీద కాంగ్రెస్ వస్తుందని? గతంలో కాంగ్రెస్ పనితీరు బాగుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్తారు. ఈసారి కాంగ్రెస్ వస్తే ఇంకా మంచిగా ఉంటుందేమో. ఇగో ఇటువంటి అవాంతరాలు జరగకుండా ఉంటాయి. ఏ నోటిఫికేషన్ వచ్చినా పెండింగ్ పడిపోతుంది. ఇంతకుముందు నేను చాలా ఎగ్జామ్స్ రాసాను, మొన్న కూడా పంచాయతీ సెక్రటరీ రాసిన, ఆ పంచాయతీ సెక్రటరీ రాస్తే మళ్ళీ కోర్టులో స్టే చేశారు, అది పెండింగ్లో పడిపోయినాయి. యాక్చువల్గా మొన్ననే రావాలా. అట్లానే అంతకుముందు సింగరేణిలో బదిలీ వరకు రాశారు, అవి కూడా కోర్టులో స్టే పడిపోయినాయి. ఇట్లా ఏ నోటిఫికేషన్ వచ్చినా అదే పరిస్థితి. ప్లస్ ఫీజులు చూస్తేనేమో పేదోళ్ళందరికీ తెలంగాణ వస్తే పేదోళ్ళందరికీ ఉద్యోగాలు అని చెప్పేసి ఫీజులు ఏమో 400-800 పెడుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్లో ఇంత బీభత్సంగా ఫీజులు అనేవి లేవు. 100, 150, 200 ఎక్కువలో ఎక్కువ 300 ఉండే. ఇప్పుడు మొన్న పంచాయతీ సెక్రటరీకి అప్లై చేసినప్పుడు 800 ఒక్కొక్క అభ్యర్థి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాం, మాకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాం.